మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి కష్టాలు తీరాలి, అలాగే సుఖాలు కావాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే సాక్షాత్తు అమ్మవారైన లక్ష్మీదేవిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని, తర్వాత గోదాదేవిని పట్టుకోవాలి. ఏ అవతారం ఎత్తినా సరే, వెంకటేశ్వర స్వామి ఏ అవతారం ఎత్తినా కూడా ఈ తల్లులిద్దరు పక్క పక్కన ఉంటాం, అలాగే మనం సేవించుకుంటాం అన్నది మనకు తెలుసు. మనకి భూములు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా కూడా శ్రీదేవిని భూదేవిని కూడా మనం ఆరాధించుకోవాలి. మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్, మన బాలాజీ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం, వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది. అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్తో పాటు మనకి గోదాదేవిని కూడా, ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత, రూపాయలకు లోటు లేకుండా. అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను, మా గురువుగారు చెప్పేవారు, గోదాదేవిని గనక ఆరాధించని ఇంట్లో గోదావులు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటుంది అని అన్నారు. అంటే మనం చేసే దాన్ని బట్టి, ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది. మీరు ఎవరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము, అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది, అందులో సందేహమే లేదు. అయితే మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక బుక్ చేసుకోండి. మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను, బుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అసలు తల్లిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించడం, అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించటం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము. అందులోనూ మీకు చూడండి, రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి. ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను, ఈ సంవత్సరం అడుగుతున్నారు, కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను. ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను. అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అలాగే మనకి ఇంక ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి, ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను. అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబా ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరి ఇంటికి కనుక ఆ తల్లి వచ్చేస్తే కనుక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. చూడండి, నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, పరసలో పెట్టుకోవచ్చు, ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది, అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది, డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది. కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను, అందులోనూ నేను చేయించుకోగలిగాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే 1 రోజు 2 రోజులు టైం పడుతుంది, మీరేం కంగారు పడదు, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు. అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి, అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది. సరే, పరిహారాల్లో గనక వెళ్ళినట్టయితే మనకి కార్తీక మాసం వస్తుంది. మనకి కార్తీక మాసంలో మనం ఒక రకంగా ఏ పుణ్యం, ఏ ఒక రకంగా ఏ దానం చేసినా, ఏ చిన్న పూజ చేసినా, ఏం చేసినా కూడా ఫలితం ఎక్కువ ఇస్తారు భగవంతుడు అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేను మీకు ఏం చెబుతున్నానంటేనండి, మీకు ఎక్కడైనా సరే దగ్గరలో గనక శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ ఉంటే మీరు ప్రతిరోజు చేయాల్సిన పని ఏంటంటే అక్కడ ఆకాశ దీపం అనేసి వెలిగిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీరు తెలిసి తెలియని జన్మ దోషాలు పోవాలన్నా ఏళ్ళనాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, శని మహర్దశ కానీ, శనిదశ కానీ, ఇలాంటి ఏదైనా సరే పోవాలి. పోనీ లేదు, మీకు చాలా కష్టాలు ఉన్నాయి, మీరు చాలా కష్టాలు పడుతున్నారు, దానికి ఒక రకంగా చెప్పాలంటే శనీశ్వరుడే ఇబ్బంది పెడుతున్నాడు ఏమో అని మీ మనసుకు అనిపిస్తే కనుక మీరేం చేస్తారంటే, మీకు విష్ణు ఆలయమైనా పర్వాలేదు, లేదంటే శివాలయమైనా పర్వాలేదు,
కనీసం మీ ఓపికకు తగ్గట్టు కేజీ పావుకి తక్కువ కాకుండా నువ్వుల నూనె కొని స్వామి ఆకాశ దీపం పెడతారు కాబట్టి ఆ దీపంలో ఈ నూనెను ఉపయోగించండి అనేసి ఇవ్వండి. కానీ ఇచ్చేటప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి, ఎందుకని అంటే నూనె ఇచ్చేటప్పుడు కేవలం ఓన్లీ నూనే ఇవ్వకూడదు, నూనెతో పాటు ఆ పంతులు గారికి ఎంతో కొంత దక్షిణ అనేది ఇవ్వండి, పళ్ళు కూడా పట్టుకుని వెళ్ళండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే నూనె ఇచ్చేటప్పుడు మీరు నేను ఇమ్మన్నాను కదా అనేసి సోమవారం కానీ లేదంటే శనివారం కానీ తర్వాత ఇంకొకటి ఏంటంటే సోమవారం శనివారం అమావాస్య ఈ మూడు రోజుల్లోనూ పట్టుకెళ్ళి ఇవ్వకండి. వీడి రోజుల్లో చూసుకొని పంతులు గారికి స్వామి నేను ఆకాశ దీపానికి నూనె ఇద్దాం అనుకుంటున్నాను అనేసి పళ్ళు ఏమన్నా డబ్బులతో పాటు ఈ నూనెను గనక మీరు సమర్పించినట్టయితే మీరు భూలోకంలో ఉన్నంతసేపు కూడా మీకు ఏదైనా కొన్ని కొన్ని దోషాలు ఉన్నా అలాగే హెల్త్ పరంగా కూడా ఏదైనా ఉన్నా అకాల మృత్యు ఉన్నా లేదంటే యాక్సిడెంట్ల మయం ఉన్నా ఇలాంటి అన్నిటిని కూడా ఈ దీపంలో ఆ పంతులు గారు ఆ నూనె పోసి బొత్తి వెలిగించడం వలన ఈ జ్యోతిని మొత్తం ఒక రకంగా చెప్పాలి అని అంటే అందరూ చూడటమే కాకుండా ముక్కోటి దేవతలు తిలకిస్తారంట, ఏది విష్ణు ఆలయంలోనూ శివాలయంలోనూ జ్యోతిని. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళందరూ దర్శనం చేసుకుంటారో మన కష్టాలు ఈజీగా తీరుతాయంట. అందులోనూ కొంతమందికి చాలా విపరీతమైన కష్టాల్లో ఉంటారండి. అలాగే హెల్త్, కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ హెల్త్ సహకరించదు. కాబట్టి ఇలాంటి అన్నిటిని కూడా మనం దయచేసి ఈ చిన్న పరిహారంతో ఈజీగా గట్టెక్కచ్చు. అయితే మీకు సందేహం ఏంటంటే విష్ణు ఆలయానికి ఇవ్వాలా శివాలయానికి, ఏ ఆలయానికి ఇచ్చినా పర్వాలేదు, మీకు ఓపిక ఉంటే కనుక రెండు ఆలయాలకి ఇవ్వండి, ఏం పర్వాలేదు. అలాగే ప్రతిరోజు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంత పని ఉన్నా కూడా సాయంత్రం దీపం వెలిగించే టైంకో దీపం వెలిగించిన తర్వాత వెళ్ళి ఒక్కసారి ఆ దీపాన్ని దర్శనం చేసుకుని ఆ గర్భగుడిలో ఉన్న స్వామి దర్శనం చేసుకుని మీరు ఇంటికి కనుక వచ్చినట్టయితే మీ కష్టాలు ఈజీగా తొలుతాయి. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఏ ఆలయానికి వెళ్తారో ఆ ఆలయంలో కాసేపు కూర్చోండి, ప్రశాంతంగా తండ్రి నాకు ఈ కష్టాన్ని తీసేయి నాయన అనేసి ప్రశాంతంగా వేడుకుని ఎప్పుడైనా సరే ఒక్కటండి మనం ఏదైనా సరే ఆలోచించేటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఆలోచించమంటారు. అలాగే మనకి కష్టాలు తీరాలన్నా గుడికి వెళ్ళామంటే మనం హడావిడిగా వెళ్ళిపోవడం ఏదో దర్శనం చేసుకుంటాం కంగారుగా వచ్చేయడం కాదు, వెళ్ళతూనే తండ్రి నాయన నీ దర్శనాన్ని నాకు ఇస్తున్నావా అనేసి ఎంతో భాగ్యం అనేసి తలుచుకుంటూ మీరు వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని అక్కడ కాసేపు కూర్చుని సంతోషంగా మీ మనసులో ఆ స్వామిని చూసిన ఆనందాన్ని కళ్ళల్లోంచి ఒక రకంగా చెప్పాలంటే వాటర్ రూపంలో అంటే కన్నీళ్ల రూపంలో కనుక కారణి అనుకోండి, అప్పుడు మీ కష్టాలు తీరుతాయి. నాకు చాలామంది చెప్తున్నారు, వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, అమ్మా మీరు చెప్పినట్టుగానే దేవుడి మందిరంలోనైనా స్వామి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అమాంతం కళ్ళంతా నీళ్ళు వచ్చేస్తున్నాయమ్మా, ఎందుకనో తెలీదు అలా వచ్చిన తర్వాత కాడినుంచే మా జీవితంలో నేను మార్పు అనేది చూస్తున్నానమ్మా అని అంటున్నారు. అది ఏంటి అంటే నేను చెప్పడం కాదండి, మన పెద్దలందరూ చెప్తున్నారు. మనం భగవంతుణ్ణి పట్టుకున్నప్పుడు ఎలా ఉండాలి అని అంటే, స్వామి ఈ కష్టం తీర్చడానికి నువ్వు తప్ప నాకు దిక్కు లేరు నాయన, ఎవరికి ఇష్టమైన దైవం అయినా పర్వాలేదండి, మీ ఇష్టం, మీ దైవం మీకు, నా దైవం నాకు, కానీ మనం ఆర్తితోటి బాధపడాలి. తండ్రి ఏం చేశాను నాయన, నిన్ను దర్శించుకుంటాం నిన్ను పూజించుకుంటాం తప్ప నేనేం చేయలేదు కదా, నాకు తీర్చి తండ్రి అనేసి మనం ఆయన దగ్గర వేడుకుంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు మనిషి రూపంలోనే వస్తారండి, వచ్చి ఏదో ఒక రూపంలో మనకి కష్టాన్ని తీర్చేయడం అనేది ఉంటుంది. నమ్మి చెయ్యండి, కార్తీక మాసం వస్తుంది, మనం వదలొద్దు. మీకు ఇంకా నేను మంచి మంచి విషయాల గురించి నేను చెప్తూ ఉంటాను, మీరు చేసుకోండి ఆ కష్టాన్ని తొలగించుకోండి. జై శ్రీ.